ఎంత అధికారం తలకెక్కి మాట్లాడుతూ ఉన్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా మీ మంత్రులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి నోట్లో కులాలు వస్తూ ఉన్నాయి, మంత్రుల నోట్లో కులాల గురించి మాట్లాడుతున్నారు, సామాజిక వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా బాధ్యతారాజ్యంగా యథా రాజా తథా మంత్రులు అనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి నోట్లో ఏది వస్తుందో అదే మాట మంత్రుల నోట్లో వస్తూ ఉంది. ఇంత బాధ్యతారాజ్యంగా పత్రికలకు కూడా కులాలు ఆపాదిస్తూ ఉన్నారంటే శ్రీరామచంద్రమూర్తి ఎంత పనిచేసావయ్యా? ఆంధ్రజ్యోతిలో సంపాదకుడిగా పనిచేశారు, మీరు రాసిన సంపాదకీయాలు ఏమయ్యాయి? మా నందిగామ అల్లుడే, ఏం పని శ్రీరామచంద్రమూర్తి గారు? ఏం కర్మ ఇది? ఏం పనులు ఇవి? జాతీయ సలహాదారుడు అమరవ్, ఏమయ్యా అమరవ్, ఏం పనులు అయ్యాయి? ఎంతకన్నా ఈ ఉద్యోగాల కన్నా చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇవాళ సాక్షి మీడియా పునరావాస ప్రభుత్వం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు తిరగకుండా సాక్షి మీడియా పునరావాస ప్రభుత్వం రీహాబిలిటేషన్ సెంటర్ చేశాడు. దగ్గర దగ్గర వందలాది మంది సాక్షి పత్రికలో ఛానల్లో పనిచేసే వాళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో 1000 కోట్ల పైగా దోపిడీ జరుగుతూ ఉంది. ఎవరు బాబుగాడి సొమ్ము ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, 1000 కోట్ల పైగా మీ పత్రికల్లో పనిచేసే విలేకరులకి, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, శ్రీరామచంద్రమూర్తి కావచ్చు, అమర్ కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, తర్వాత శ్రీహరి కావచ్చు, ఎంతమంది పేర్లు చెప్పమంటావు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళకి 5 ఏళ్లలో ఇందాక ఒక విలేకరి చెప్తా ఉన్నాడు 1000 కోట్ల పైగా ప్రజల సొమ్ముని పప్పు బెల్లంలాగా సాక్షి పత్రికా విలేకరులకు ఖర్చు పెడుతున్నావంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, సాక్షి మీడియా పునరావాస ప్రభుత్వమా? అంటే ఈ రాజన్న రాజ్యం అంటే సాక్షి మీడియా పునరావాస ప్రభుత్వమా? ఇదా దీనికోసమా నీకు ఒక్కసారి ఓటేసింది? దీనికోసమా 23-23 అనే ఎగతాళి చేసావు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ 23వ శుక్రవారమే సిబిఐ కోర్టు మిమ్మల్ని పిలిచింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూడాలన్నారు. దేశం అంతా నా కళ్ళే చూస్తుందన్నారు. ఎస్, దేశం అంతా రేపు శుక్రవారం నీ కళ్ళే చూస్తుంది. దీనికి ఏం సమాధానం చెబుతావు? ఇదేమన్నా తెలుగుదేశం మేము పెట్టిన కేసులా? కాంగ్రెస్ ప్రభుత్వంలో 43,000 కోట్ల ఆస్తి దోపిడీ జరిగితే ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ సిబిఐ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి హైదరాబాద్ వెళ్ళి రావడానికి 60 లక్షల మీరేసిన అప్పటికి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇది మౌనంగా ఉంటే దాచుకుంటే దాగే కాదు. ఎందుకు రేపు శుక్రవారం మీరు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది? 60 లక్షలు ఖర్చు ఎందుకు అవుతుంది? ఎందుకు 23 శుక్రవారమే 23 నెంబర్ మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ? ఆ 23 శుక్రవారమే ఈ కర్మ పట్టడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో అల్లటప్పగా ఒక సామాన్యుడికి జరిగితే పట్టించుకోరే మేము అడగం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు. చాలా మాటలు చెప్పారు, చాలా తిట్లు తిట్టారు. మీ పాదయాత్రలో ఇష్టారాజ్యంగా అద్దు అదుపు లేకుండా మా చొక్కాలు పట్టుకోమన్నారు, మా కారాల్లో పట్టుకోమన్నారు, చెప్పులు వేసుకోవటమన్నారు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కాల్చేయమన్నారు, బంగాళాఖాతంలో పడేస్తా అన్నారు. ఇవాళ తాడేపల్లి బంగాళాలో కూర్చుంటే కుదురుద్దా? లోటస్ పాండ్లోకి వెళ్ళి ఉంటే కుదురుద్దా? ఏమండి ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. ఎందుకు ఉండవల్లిలో నాగరాజు సమాధానం చెప్పలేకపోతున్నారు? నాగరాజు కుటుంబాన్ని ఓదార్చలేకపోతున్నారు? 30 లక్షల మంది
కాపీకుల గురించి ఇవాళ లాంగ్ మార్చ్లు ఎందుకు జరుగుతున్నాయి? సత్యాగ్రహాలు ఎందుకు చేయబోతున్నారు? మొన్న మా లోకేష్ బాబు ధర్నా ఎందుకు చేశాడు? ఇవాళ మేమంతా కూడా 13 జిల్లాల్లో ధర్నా చౌకుల్లో ఎందుకు మేము ఇసుక గురించి ధర్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఎన్ని రోజులు దాక్కుంటారు? ఎన్ని రోజులు మాట్లాడకుండా పోతారు? పక్క రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తూ ఉంది? పక్క రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా గోదావరి కృష్ణ ఇక్కడ ఎలా పొంగిందో అక్కడ అలాగే పొంగింది. మీ భాషలో, మీ తెలుగులో, అబ్బా నవంబర్ 1 నాడు మీ ప్రసంగం ఏంటది? సంఘ సంస్కర్తల గురించి మీరు ఎంత బాగా మాట్లాడారు. నిరక్షరాస్తిని బ్రహ్మాండంగా ఏ విధంగా పోయారు? అమెరికాలో చదువుకొచ్చారన్నారు. మా నాయకుల్ని విమర్శించారు, మా భాషను విమర్శించారు, మా మాట తీరుని విమర్శించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? నిరక్షరాస్తి గురించి మీరు ఏ విధంగా పలికారు? ఇంకోటి ఏంటి, జీవితాన్ని గురించి ఏం మాట్లాడారు? సంఘ సంస్కర్తల్ని ఏ విధంగా పలికారు? ఇక 5 కోట్ల మందికి అర్థం కాంది ఏంటంటే సామాజిక రాజకీయ సౌదానం అంటే ఇది ఎక్కడ భాష ఏందో అర్థం కావట్లేదు తెలుగు భాషా పండితులకు కూడా. చాలామంది విలేకరుల సోదరులు అడిగాను వచ్చే ముందు, మీకన్నా అర్థమైందా అని. మీరు మాట్లాడిన భాషను చూశారు, అర్థం కాల వాళ్ళకు కూడా. నేను కూడా 4వ భాషను ఏం మాట్లాడాలో అర్థం కాక నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫజిల్ నీకే వదిలేస్తున్నా. మరి విజయసాయి రెడ్డి ఏమైపోయాడు? ట్వీట్లు ఇచ్చేవాడు. ఏం ట్వీట్లు సాయి రెడ్డి గారు? మీ ట్వీట్లో అన్నా చెప్పండి, నిరక్షరాస్యతను ఎలా పలకాలి, జీవితాన్ని ఎలా పలకాలి, సంఘ సంస్కర్తలను ఎలా పలకాలి, ఈ రాజకీయ కూడా రాజిక సౌతానం ఏందో అబ్బో. మరి విజయసాయి రెడ్డి గారు మీరన్న ట్వీట్ ఇవ్వండి, ఎందుకంటే ఈ బిజినెస్ రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు తయారు చేసిన బిజినెస్ రూల్స్కి అనుగుణంగా ముఖ్యమంత్రి కార్యాలయం జీవోలు ఇవ్వబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో భూ సంపద, ఖనిజ సంపద, అన్ని సంపదలను కూడా దోపిడీ చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిఎస్తో సంబంధం లేకుండా, క్యాబినెట్తో సంబంధం లేకుండా, గవర్నమెంటు, గవర్నరు నిబంధనలు, క్యాబినెట్ బిజినెస్ రూల్స్, బిజినెస్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజినెస్ రూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ దుర్మార్గానికి పాల్పడుతూ ఉంది. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.